అందరికీ నమస్కారం ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం అధికార మదంతో కక్ష సాధింపు ధోరణితో వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఏదో ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా మరి ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పట్ల ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన తిరిగి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేసి ఈ రోజున నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు జగన్ రెడ్డి యొక్క ధోరణి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారి పైన బురద చల్లే ప్రయత్నం చేశాడో ఎన్నిసార్లు విఫలమయ్యాడో ఈయన ఈయన విఫలం అవటమే కాకుండా గతంలో కూడా జగన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇదే విధంగా దాదాపు ఇరవైకి పైగా తప్పుడు కేసులు నమోదు చేసి ఆ తరువాత దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో కోర్టులో తలదించుకొని ఆ కేసులన్నింటినీ కూడా వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం కాబట్టి వైఎస్ కుటుంబానికి ఇది కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు నమోదు చేయటం ఆయన పైన ఏదో రకంగా బురద జల్లాలని ఒక ప్రయత్నం చేయటం అనేది వీళ్ళకి కొత్త విషయం ఏమీ కాదు కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఎన్ని కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు చేసినా ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు ఏ రోజు కూడా ఏ తప్పు చేయనటువంటి నాయకుడు తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ఒక్క ఆరోపణ ఎదుర్కోకుండా ఎవరు కూడా వేలెత్తి చూపని విధంగా మరి తన రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కానివ్వండి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి కాలంలో కానివ్వండి ఎప్పుడూ కూడా ఒక్కటంటే ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి ఇవాళ ఒక్కసారి మీరు ఎఫ్ఐఆర్ కనుక మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోర్టు పక్షిగా పేరు తెచ్చుకున్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున వేలాది మంది రైతుల ఉసురు పోసుకున్నటువంటి ఆళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రైతులు దాదాపు నాలుగు వందల యాభై రోజులుగా అక్కడ ఒక ధర్మబద్ధమైనటువంటి పోరాటం చేస్తుంటే కన్నెత్తి చూడనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ ఒక తప్పుడు కంప్లైంట్ ఇస్తాడు ఇది దీనికి ఏం కొత్త ఏం కాదు గతంలో కూడా కోర్టు పక్షిలాగా ఒక హక్కుపక్షిలాగా ఎన్ని తప్పుడు ఫిర్యాదులు చేశాడో ఎన్ని తప్పుడు కేసులు ఫైల్ చేశాడో ఎప్పుడు పొద్దులేయిస్తే ఏ కోర్టు మెట్లు ఎక్కుదామని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ కోర్టు పక్షి ఇచ్చినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని కనుక ఒక్కసారి మనం గమనిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎఫ్ఐఆర్ నంబర్ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ వన్ ఇప్పటికే ఈ కాపీ కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చింది ఎవరైనా చూసుకోవచ్చు ఈ ఎఫ్ఐఆర్లో చెప్తారండి నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్ రెడ్డిని అదేవిధంగా కొన్ని వాస్తవాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నా ఈ ఎఫ్ఐఆర్ చూస్తే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన అండి కొంతమంది రైతులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి ఏదో ఫిర్యాదు చేశారంట ఏదో వాళ్ళకి రాజధానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో ఏదైతే భూములు తీసుకున్నారో దానికి సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయిందంట ఏమని చెప్తారండి ఫ్రాడిలెంట్లీ బై కీపింగ్ ది ఇన్నోసెంట్ ప్రిజెంట్స్ అంటే ఫార్మర్స్ వర్ అండర్ కన్ఫ్యూజన్ అండ్ ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ దేర్ ల్యాండ్స్ ఎ సెట్ ఆఫ్ మిడిల్ మెన్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్పరసీ బై మేకింగ్ ఫాల్స్ ప్రజెంటేషన్ దట్ ద గవర్నమెంట్ వాజ్ గోయింగ్ టు టేక్ అవే దేర్ అసైన్ ల్యాండ్స్ వితౌట్ గివింగ్ ఎనీ కాంపన్సేషన్ ఇది అండర్లైన్ చేసుకోండి ప్రభుత్వం మీకు ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వకుండా అసైన్ ల్యాండ్స్ని లాగేసుకుంటుంది అని కొంతమంది రైతుల్ని మాయ చేసి వాళ్ళ భూముల్ని లాగేసుకున్నారంట దానిని ఆన్ దట్ కంప్లైంట్ వి వెరిఫైడ్ ద జియోస్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఫౌండ్ సెవరల్ ఇర్రెగ్యులారిటీస్ వర్ కమిటెడ్ బై ద రెస్పాండెంట్స్ అండ్ కాస్డ్ ఇర్రిపేరబుల్ లాస్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అంటే ప్రభుత్వం అంటండి ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా అసైన్ ల్యాండ్స్ దళితులకు చెందినటువంటి అసైన్ ల్యాండ్స్ని లాగేసుకుంటుందని నమ్మబలికి నమ్మించి దళితుల దగ్గర భూములు లాగేసుకున్నారంట ఆ రకంగా తీవ్రమైనటువంటి నష్టం జరిగిందని కొంతమంది రైతులు వచ్చి వాళ్ళ పేర్లు కూడా లేవు స్టేటింగ్ దట్ సమ్ ఫార్మర్స్ ఆఫీస్ ఇస్ కాన్స్టిట్యున్సీ ఇక్కడే అర్థమైపోతుంది కదా నీ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి డొల్లతనం నిజంగా నువ్వు నువ్వు చేసేటటువంటి ఆరోపణలు ఏమన్నా అన్నా దమ్ముంటే నీకు ఫిర్యాదు చేసినటువంటి రైతులు ఎవరు వాళ్ళకి ఏ రకంగా నష్టం జరిగిందో చెప్తావు కదా సమ్ ఫార్మర్స్ అది కూడా ఎప్పుడండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఒక రెండు మూడు వారాల క్రితం ఏమయ్యా అలక్రాలు రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఏమైపోయారా ఈ రైతులు ఈ సమ్ ఫార్మర్స్ ఎక్కడికి పోయారు రెండు సంవత్సరాల నుంచి నీ తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోతా ఉన్నారా ఏ వేసావు కదా మంత్రుల ఉపసంఘం అన్నావు సిట్ అన్నావు సిఏడి అన్నావు అధికారులకు సన్మానాలు అన్నావు ఏ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు ఇవాళ నువ్వు చెప్తున్నటువంటి ఆ సమ్ఫార్మర్సు పేరు ఊరు లేనటువంటి ఆ రైతులు రెండు సంవత్సరాల నుంచి ఏమైపోయారు సార్ తాడేపల్లి ప్యాలెస్లో తొంగున్నారా రెండు సంవత్సరాల నుంచి మీ సిట్టులు మీ మంత్రివర్గాల ఉపసంఘాలు మీ సిఐడీలు కనపడలేదా ఎవరికి కథలు చెప్తావా నువ్వు లేనటువంటి కొంతమంది రైతుల్ని వాళ్ళు సృష్టించి ఇటువంటి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే అండి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చారండి రైతులు రెండు సంవత్సరాల నుంచి లేనటువంటి ఇబ్బంది రెండు సంవత్సరాలుగా పాపం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల రామకృష్ణారెడ్డి గారు మన ముందు ఉన్నారని తెలియనటువంటి కొంతమంది సడన్గా ఊడిపడిపోతారు ఆహా ఎంత గొప్పగా నమ్మించే ప్రయత్నం చేస్తారా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఇవాళ వాస్తవం తెలుసుకోండి ఇవాళ ఇవాళ జరిగినటువంటి కుట్ర ఏంటో తెలుసా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున ఈ కంప్లైంట్ ఫైల్ చేయడానికి గల కారణం ఏంటి దానికి వారం రోజుల ముందు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి వాస్తవాలు బయటపడుతూ వస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఒకటిన అన్ని ప్రముఖ దినపత్రికల్లో పోస్కోలు కబుర్లు జగన్ రెడ్డితో చీకటి ఒప్పందం ప్రతి స్టేజ్లో కూడా జగన్ రెడ్డి పాత్ర అనే టైప్లో అనేక రకాలైనటువంటి వార్తా కథనాలు అంటే పోస్కో కంపెనీతో జగన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు ఏ రకంగా తన స్వార్థం కోసం స్టీల్ ప్లాంట్ని తెగనమ్ముతూ ఉన్నాడో కరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై నాలుగుకి నాలుగు ఒక వారం రోజుల ముందు నుంచి మొదలైంది హీటు దానికి మూడు రోజుల ముందు ఫిబ్రవరి పదిహేడవ తేదీన స్వయంగా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాన్నంతా ప్రజలకు చెప్పి సవాల్ విసరటం జరిగింది మా పార్టీ నాయకులు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టి అది బలవంతంగా మరి ఆ రోజున ప్రభుత్వం విరమింపజేసిన సందర్భంలో వైజాగ్ వెళ్ళి సవాల్ విసిరారు స్టీల్ ప్లాంట్ విషయంగా అన్ని వాస్తవాలు చెప్పి అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జగన్ రెడ్డి పాత్ర బయటపడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే విశాఖపట్నం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఫిబ్రవరి పదిహేడో తేదీన అన్ని వాస్తవాలు విశాఖపట్నం ప్రజలకు చే తెలియజేసి సవాలు విసిరారో ఎప్పుడైతే కుట్రంతా కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉందో అప్పుడు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మళ్ళీ ఒక తప్పుడు కేసు ఈ కోర్టు పక్ష చేత ఫైల్ చేయిస్తారు అంటే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి మీ కుట్ర నుంచి దృష్టి మరల్చడం కోసం దాని నుంచి ఏదో రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం అప్పుడు మళ్ళీ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ పుట్టుకొస్తుంది రెండు సంవత్సరాలుగా లేనటువంటి ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ అప్పుడు బయటకు వస్తుంది రెండోది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఏదైతే ఈ దిక్కుమాలిన రామకృష్ణారెడ్డి ఈ కోర్టు పక్ష ఏదైతే చెప్తా ఉన్నాడో దళిత రైతులను ఏదైతే తీవ్రంగా అన్యాయం కాపడ్డారని చెప్తా ఉన్నాడో దానికి సంబంధించి కూడా నేను కొన్ని జీవోలు ఈమె ముందు పెడతా ఉన్నా ఇది జీవో నెంబర్ ఒకటి డేటెడ్ ఒకటి ఒకటి రెండు వేల పదిహేను జనవరి ఒకటి రెండు వేల పదిహేనున విడుదల చేసినటువంటి జీవో నంబర్ వన్ ల్యాండ్ పోలింగ్కి సంబంధించి విడుదల చేసినటువంటి మొట్టమొదటి జీవో ఇది ఆ జీవోలోనే సిఆర్డిఏ ఏర్పాటైన తర్వాత ల్యాండ్ పోలింగ్ సంబంధించి విడుదల చేసిన మొట్టమొదటి జీవోలోనే మీరు ఎవరైనా పరిశీలించుకోవచ్చు పేజ్ నెంబర్ నాలుగులో ఇవాళ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చేటటువంటి కాంపెన్సేషన్ సంబంధించి పట్టా ల్యాండ్తో పాటు అసైన్డ్ ల్యాండ్ కూడా మేము కాంపన్సేషన్ ఇస్తున్నాం ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటున్నాం అసైన్డ్ ల్యాండ్ డ్రై ల్యాండ్స్కి రెసిడెన్షియల్ ప్లాట్ ఎనిమిది వందల గజాలు కమర్షియల్ ప్లాట్ వంద గజాలు జరీబు భూమికి అసైన్డ్ ఎనిమిది వందల గ గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్ రెండు వందల గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇస్తామని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొట్టమొదటి జీవో జీవో నెంబర్ వన్ డేటెడ్ వన్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎవరైనా చెక్ చేసుకోండి వెళ్ళి సవాల్ చేస్తూ ఉన్నా వాళ్ళు నేను ఆ రోజున మేము విడుదల చేసినటువంటి మొట్టమొదటి జీవోలోనే ఎస్ అండ్ భూములకు కూడా మేము పట్టాలు అందజేస్తామని చెప్పితే ఇవాళ ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారండి ఇవాళ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా ఏం చెప్తారండి మీరు మీరు అన్నీ పరిశీలించారా జివోలన్నీ పరిశీలించి వాళ్ళ నోటీసులు ఇస్తారా ఏ మీ కళ్ళకి ఈ జివో నెంబర్ వన్ కనపడలేదా ఆ తర్వాత జివో నెంబర్ ఫార్టీ వన్ డేటెడ్ సెవెంటీన్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ రోజున తిరిగి అసైన్డ్ భూములకి ఇచ్చేటటువంటి ప్లాట్ విస్తీర్ణాన్ని పెంచాం పేజ్ నెంబర్ టూ ఇన్ జివో నెంబర్ ఫార్టీ వన్ చెక్ చేసుకోండి దానిలో అసైన్ ల్యాండ్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ రెసిడెన్షియల్ వెయ్యి గజాలు కమర్షియల్ రెండు వందల గజాలు జరీబ్ భూమిలో రెసిడెన్షియల్ వెయ్య కమర్షియల్ నాలుగు వందల యాభై అసైన్మెంట్స్ ఇంకా వేరే రకాలైనటువంటి అసైన్మెంట్స్కి వెయ్య రెండు వందలు వెయ్యి నాలుగు వందల యాభై అంటే పట్టా భూములతో సరి సమానంగా కూడా కొన్ని రకాలైనటువంటి అసైన్ భూములకి ఇచ్చాం అదేవిధంగా ఆల్ అసైన్మెంట్స్ మేడ్ ఆఫ్టర్ ఎయిటీన్ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఆల్సోల్ బి అలాటెడ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ రెసిడెన్షియల్ ల్యాండ్ అండ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ కమర్షియల్ జరీబ్ అయితే ఎనిమిది వందల రెసిడెన్షియల్ రెండు వందల కమర్షియల్ అని చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి మొట్టమొదటి జీవో నెంబర్ వన్లో వన్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్రస్తావించాం జీవో నెంబర్ ఫార్టీ వన్ డేట్ ఎట్ సెవెంటీన్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా దళిత రైతులకి అన్యాయం జరగకుండా ఇవాళ అప్పటి వరకు కూడా దళిత రైతులందరూ కూడా అసైన్డ్ బ్యాముల అసైండ్ భూముల్ని అనుభవించినటువంటి పరిస్థితి ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అసైన్డ్ దారుడిని పట్టాదారుడిగా మార్చారు అది గుర్తుపెట్టుకోండి మీరు అసైన్డ్ దారుడిని పట్టాదారుడిగా మార్చి ఇవాళ ఒక ప్లాట్కి యజమాని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరేం చేశారండి గతంలో ఇడుపులపాయలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి ఏ ఆరు వందల ఎకరాలు దళితుల భూమి కబ్జా చేయలేదా మీరు మీరు ఈ రోజున మా గురించి మాట్లాడతారు అంతేకాకుండా రెండోది విశాఖపట్నంలో నేను ఇళ్ల పట్టాల విషయంగా కొన్ని వేల ఎకరాలు దళితులకు చెందినటువంటి ఎస్సీలు ఎస్టీలకు చెందినటువంటి అసైన్డ్ భూముల్ని ఇళ్ల పట్టాల పేరుతో మీరు అన్యాయంగా లాక్కున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా దానికి ఉదాహరణగా జీవో నంబర్ డెబ్బై రెండు డేటెడ్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల యాభై రెండు ఎకరాల అసైన్డ్ భూమిని తీసుకుంటున్నామని జీవో ఇచ్చారు ఇవాళ ఎవడబ్బ సొమ్మను తీసుకుంటా ఉన్నారు సార్ మీరు ఏ ఎస్సీలు ఎస్సీలంటే అంత చులకన మీకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని వేల ఎకరాలు ఎనిమిది నుంచి పదివేల ఎకరాలు అసైండ్ భూములు లాక్కోలేదా మీరు దళితులు రోడ్డు మీద పురుగుల డబ్ పురుగుల మందు డబ్బాలు తీసుకుని కూర్చున్నారు పోలీసులతో చితకబాధిచ్చారు మీరు దళితుల్ని వాళ్ళ భూముల్ని లాక్కున్నారు యాళ రామకృష్ణారెడ్డికి అవి కనపడలేదా ఏ ఈ జగన్ రెడ్డికి దళితుల పైన పట్ల ఉన్నటువంటి ప్రేమ అదేనా ఇవాళ జీవో నంబర్ డెబ్బై రెండు నిజం కాదా డేట్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ నువ్వు లాక్కోలేదా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాల అసెంబ్లీ భూమి ఇవాళ నువ్వేంటాయా దళితుల గురించి మాట్లాడేది దళితుల్ని చిత్రహింసలు గురిచేసి వాళ్ళ పోలీసు లాటరీలతో తన్నించి వాళ్ళ పంటలు కూల్చేసి వాళ్ళ పంటలు దున్నేసి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళని ధ్వంసం చేసి వేల ఎకరాలు నీ సెంటు ప సెంటు పట్టాల పేరుతో లాక్కుని ఇవాళ నువ్వు మాట్లాడతావు దళితుల గురించి నువ్వు ఒక దళిత ద్రోహివి జగన్ రెడ్డి దళితులకి అన్ని రకాలుగా న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ల్యాండ్ పోలింగ్ విధానంలో విడుదల చేసినటువంటి మొట్టమొదటి జీవో నెంబర్ వన్లోనే మేము అసైన్డ్ బొమ్మలు దళితుల బొమ్మలకి ల్యాండ్ పోలింగ్లో కాంపన్సేషన్ ఇస్తామని చెప్పాం ఇచ్చి చూపించాం దళితులకి పట్టాలు ఎక్కడైనా అమరావతిలో నాలుగు వందల యాభై రోజులుగా ఉద్యమం జరుగుతోంది ఒక్క దళిత అయినా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్క ఆరోపణ చేశారా ఆ రోజున ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక్క దళిత రైతైన పురుగుల పురుగుల మందు డబ్బా తీసుకుని రోడ్డు మీద కూర్చుని ధర్నా చేశారా ఎందుకంటే ఆ రోజున దళితులు సంతోషించారు మమ్మల్ని మా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు మాకు పట్టాలు ఇస్తూ ఉన్నాడు మాకు న్యాయం చేస్తూ ఉన్నాడు అని దళితులు సంబరాలు చేసుకున్నారు కానీ ఈ రోజున అదే దళితుల నోట్లో మట్టి కొట్టావు నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడతావు రెండో పక్కన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆయన ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు నైన్టీన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన పిటిషన్ నెంబర్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ చాలా క్లియర్గా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పిచ్చిన మాట వాస్తవం కదా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పు చదువెళ్ళి రామకృష్ణారెడ్డి అంటే జనవరి పంతొమ్మిదిన ఎప్పుడైతే ఇన్సైడెడ్ ట్రేడింగ్ సంబంధించి తీర్పు వ్యతిరేకంగా వస్తుందో ఎప్పుడైతే ఫిబ్రవరి మాసంలో చంద్రబాబు నాయుడు గారి విశాఖపట్నం కేంద్రంగా పాస్కోతో జగన్ రెడ్డి చేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు బయట పెట్టారో ఎప్పుడైతే జగన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఒక దొంగగా ప్రజల ముందు నిల్ నిల్చునేటటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు మళ్ళీ కూడా ఒక కుట్రకి తెరలేపి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ వాస్తవాలన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నువ్వు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి అన్నావు నువ్వు సిట్లు అన్నావు మంత్రుల ఉపసంఘాలు అన్నావు సన్మానాలు అన్నావు ఏమి పీకగలిగావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు వెంట్రుకొట్ట గొట్టి టచ్ చేయలేవు నువ్వు ఇటువంటి తప్పుడు కేసులో గతంలో నీ తండ్రి పెట్టి అలిసిపోయి ఉపసంహరించుకున్నాడు ఆయన ఏమీ ప్రూవ్ చేయలేక నీ తండ్రి వల్ల కాలేదు నీ తాత రాజారెడ్డి వల్ల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవటం నువ్వెంతయ్యా నీ తాత వల్ల నీ తండ్రి వల్ల అవ్వంది నువ్వేంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇవాళ తప్పుడు కేసులు పెట్టి నువ్వు చేసేది మచ్చలేనటువంటి వ్యక్తి నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ ఇదిగో ఈ జీవోలు ఈ వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచుతున్నాం రమ్మను నీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని రమ్మను మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పను జీవో నంబర్ ఒకటి అంటాడా జీవో నెంబర్ ఫార్టీ వన్ అంటాడా ఈ జీవో నంబర్ సెవెంటీ టూ అక్రమంగా విశాఖపట్నంలో అసైండ్ బొమ్మలు లాక్కున్న విషయం తప్పు అంటాడా మరి ఫిబ్రవరిలో పాస్కో యొక్క నిజాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో పత్రికల్లో ఎప్పుడైతే కథనాలు ఉన్నాయో వాటి నుంచి దృష్టి కోసం సడన్గా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఈ తప్పుడు ఎఫ్ఐఆర్ పుట్టుకురావటం తప్పంటాడా రమ్మనండి రెండు సంవత్సరాలుగా బయటికి రానటువంటి రైతులు పేర్లు ఊర్లు లేనటువంటి రైతులు ఇవాళ సడన్గా ఊటి బయటకు వస్తారు ఒక తప్పుడు కంప్లైంట్ లేనటువంటి కంప్లైంట్ని సృష్టిస్తారు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టు పక్షి ఫిర్యాదు చేస్తాడు ఇవాళ పోలీసులు కూడా సిఐడి అధికారులు చెప్తా ఉన్నాం మీరు ఈ రకంగా జగన్ రెడ్డి గుప్పెట్లోకి వెళ్ళిపోయి ఇటువంటి తప్పుడు నోటీసులు ఇస్తే భవిష్యత్తులో మీరే ఇబ్బంది పడతారు ఎందుకంటే అన్ని రకాలుగా వాస్తవాలు మా పక్షాన ఉన్నాయి దళితులకి అన్ని రకాలుగా న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండి మిగతా మీరు ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా దళితుడికి ఒక్క పైసా నష్టం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మేము దళితుల పక్షాన్ని నిలబడితే వేల ఎకరాలు ఇవాళ ఇళ్ళ పట్టాల పేరుతో కబ్జా చేసి దళితులను హింసించి లాఠీ దెబ్బలతో తన్నించి పురుగుల మందు తాగే విధంగా చేసి వేల ఎకరాలు తీసుకునే విధంగా మరి ఇటువంటి జీవోలు ఇచ్చి దళితులకి నష్టం చేసింది మీరు అమరావతి ప్రాంతంలో కానీ ఇంకెక్కడైనా కూడా దళితులకి అన్ని రకాలుగా న్యాయం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేవలం ఎప్పుడైతే కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తున్నాయో ఎప్పుడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా మీ బండారం అంతా ఒక్కొక్కటిగా బయటపడుతుందో మళ్ళీ కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టిని మరల్చడం కోసం మాత్రమే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన మళ్ళీ ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ని పుట్టించారు అంతకుముందు రెండు సంవత్సరాలుగా లేనటువంటి ఎక్కడా కనపడినటువంటి ఈ రైతులు సడన్గా లేనటువంటి రైతులు ప్రత్యక్షం అవుతారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఒక ఫిర్యాదు ఇస్తారు కాబట్టి ఇప్పటికైనా మీ నాటకాలు కట్టు మీరు ఇటువంటి డ్రామాలు ఇటువంటి కుటిల ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా బలంగా తిప్పికొట్టగల సత్తా మాకుంది ఎందుకంటే న్యాయం మా పక్షాన ఉంది ధర్మం మా ఉంది నిజాయితీ గల నాయకుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిపైన ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు మానుకొని ఇవాళ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ ఉన్నటువంటి అనేక అంశాలు నువ్వు స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా కాపాడుతావు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏ రకంగా సాధిస్తావు నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేస్తావు వీటి మీద దృష్టి పెట్టు నీకు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇళ్ల పట్టాల పేరుతో కబ్జా చేసినటువంటి ఆ దళితుల భూమి అంతా కూడా తిరిగి ఇచ్చాయి బిల్డేపీ పేరుతో దళితుల భూమిని తెగనమ్ముతావు ఇళ్ల పట్టాల పేరుతో దళితుల భూమిని లాక్కుంటావు చిత్రహింసలకు గురి చేస్తావు ఇడుపులపాయలోనే ఆరు వందల ఎకరాలు దళితుల భూమిని లాక్కున్న చరిత్ర నీ కుటుంబానికి ఆ రోజున నీ తండ్రి ఏమంటాడండి కో ఇవాళ అసెంబ్లీలో చట్టాలు తెలియక చేశారంట ఆ పని చట్టాలు తెలియనటువంటి పరిస్థితిలో మీరున్నారా మేము నమ్మాలి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానండి చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్ని కుట్రలు చేసినా ఆయన్ని కృంగదేయటం కానీ ఆయన్ని ఆయనకి నష్టపరచడం కానీ ఆయనపైన ఏదన్నా ఒక ఆరోపణ రుజువు చేయటం కానీ మీ వల్ల కాదు నీ తండ్రి రాజశేఖరవాడి రెడ్డి వల్లే కాలేదు జగన్ రెడ్డి కాబట్టి ఇటువంటి పిచ్చి వేషాలు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏదైనా ఉంటే ఎదుర్కో మొన్నేదో అప్రజాస్వామికంగా ఎన్నికల్లో ప్రజల్ని భయపెట్టి గెలిచానని చెప్పి నీ ఇష్టానుసారం విర్రవీగితే ఎవరు కూడా చూస్తూ కూర్చునే పరిస్థితుల్లో లేరు వాస్తవాలన్నీ ప్రజలకి తెలియజేస్తాం నిన్ను నిలదీస్తూనే ఉంటాం ఎండగడుతూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక్కసారి జగన్ రెడ్డిని హెచ్చరిస్తూ ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు ఈ కుట్రలు అర్థం చేసుకోవాలని ప్రజలందరినీ కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం